నమస్తే వెల్కమ్ టు టెన్ మ్యాక్స్ అందరూ అనుమానించినట్టే చిరంజీవి అప్ కమింగ్ సినిమా పోస్ట్ పోన్ అయింది మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ పదకొండుకి జంప్ అయింది అయితే అదే రిలీజ్ డేట్ మీద మహేష్ బాబు ఆల్రెడీ కచీఫ్ వేసేసుకున్నాడు ఈ లెక్కన థియేటర్లలో మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ ఫైట్ తప్పదా మొన్నటి వరకు మూడు నెలలకు సినిమా రిలీజ్ చేస్తూ ఫుల్ స్పీడ్ మీదున్న చిరంజీవి స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి అందరూ ఏప్రిల్లో రిలీజ్ అని అనౌన్స్ చేసిన శంకర్ ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తుంటే లేటెస్ట్ గా మెగాస్టార్ మాత్రం శంకర్ ఏప్రిల్ నుంచి ఆగస్టుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిరంజీవి తమన్నా కీర్తి సురేష్ సుశాంత్ లీడ్ రోల్స్ లో తమిళ్ మూవీ వేదాలంకి రీమేక్ గా తెరకెక్కుతున్న శంకర్ ఫస్ట్ ఏప్రిల్లో డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆగస్ట్ లెవెన్ కి పోస్ట్పోన్ అయింది మెగాస్టార్ భోలాశంకర్ షూట్ ని నాన్ స్టాప్ గానే చేస్తున్నా ఇంకా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉండటంతో సినిమాని ఆగస్ట్ కి పోస్ట్పోన్ చేశారు మేకర్స్ మెగాస్టార్ పోస్ట్పోన్ చేయడం ప్రాబ్లం కాదు అయితే ఆగస్టు పదకొండున రిలీజ్ అని అనౌన్స్ చేయడంతోనే అసలు సమస్య స్టార్ట్ అయింది చిరంజీవి భోలాశంకర్ ని ఆగస్టు పదకొండున అని అనౌన్స్ డేట్ విని ఉలిక్కిపడ్డారు మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కూడా ఏప్రిల్ నుంచి ఆగస్టు పదకొండుకే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఇప్పటికే మహేష్ బాబు సినిమా కూడా ఏప్రిల్ నుంచి ఆగస్టు కి పోస్ట్ పోన్ అయింది దీంతో మెగాస్టార్ సూపర్ స్టార్ మధ్య రిలీజ్ క్లాష్ గట్టిగానే ఉంటుందనుకుంటున్నారు ఫ్యాన్స్ ఈ మధ్య స్టార్ క్లాష్లున్నా ఏమాత్రం తగ్గడం లేదు హీరోలు అసలే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డికి మధ్య గట్టి క్లాష్ ఉన్నా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బరిలోకి దిగారు మెగాస్టార్ ఈసారి మరి మహేష్ బాబు వంతు మహేష్ బాబు కూడా రిలీజ్ డేట్ మార్చకుండా ఆగస్టు పదకొండునే థియేటర్స్ వస్తే టఫ్ ఫైట్ మాత్రం గ్యారంటీయే అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమాని సంక్రాంతి బరిలోకి దింపుతాడన్న రూమర్ కూడా వినిపిస్తోంది మరి సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ ఫైట్ జరుగుతుందా లేదా అన్నది మహేష్ కాంపౌండ్ నుంచి క్లారిటీ వస్తే గానీ తెలీదు ఉగాదికి అద్దరిపోయే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆ ముగ్గురు చలో భీష్మ తర్వాత వెంకీ కుడుమల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా అదిరిపోయే సినిమా అనౌన్స్ చేశారు అనౌన్స్మెంట్కి రోజు ముందు నుంచి టీజ్ చేస్తూ వస్తున్న వెంకీ టీజర్తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసాడు మరి వెంకీనే నమ్ముకున్న నితిన్కి ఈసారి కూడా హిట్ వస్తుందా చలో భీష్మా సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేశారు కెరీర్ కి బాగా కలిసొచ్చిన అచ్చొచ్చిన భీష్మా ని రిపీట్ చేస్తున్నారు వెంకీ లాక్డౌన్ టైంలో అయిన భీష్మా సినిమా అప్పట్లో అదిరిపోయే సక్సెస్ సొంతం చేసుకుంది దాంతో వెంకీ నెక్స్ట్ మూవీ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ దానికి తగ్గట్టే విఎన్ఆర్ క్రేజీ కాంబినేషన్ అంటూ ఒక రోజు ముందు నుంచే హడావిడి చేసిన టీం అదిరిపోయే టీజర్ తో సినిమా అనౌన్స్ చేసేసింది రష్మిక నితిన్ క్రేజీ కాంబినేషన్ లో తన మూడవ సినిమా అనౌన్స్ చేశారు డైరెక్టర్ వెంకీ కుడుముల భీష్మ కంటే మోర్ ఎంటర్టైనింగ్ మోర్ అడ్వెంచర్ గా ఉంటుందంటూ ఇప్పటి నుంచే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ స్పెండ్ చేస్తున్నారు జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో గ్రాండ్ గా తెరకెక్కబోతోంది ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి సినిమాలో స్టార్ కాస్ట్ తో పాటు థీమ్ రిలీజ్ వెంకీ త్వరలోనే టైటిల్ మిగతా డీటెయిల్స్ ఇస్తానంటున్నాడు సినిమా అనౌన్స్మెంట్ కిచ్చిన టీజర్ తోనే ఇంప్రెస్ చేసేసింది వెంకీ అండ్ నేషనల్ క్రష్ గా సూపర్ ఫాలోయింగ్ ఉన్న రష్మిక వరుసగా ప్లాఫుల్లో ఉన్న నితిన్ మూడో సినిమా కోసం మూడేళ్లు టైం తీసుకున్న డైరెక్టర్ వెంకీ కుడుమల ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఎంత క్రేజీగా సినిమా రాబోతోందో అంతే క్రేజీగా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు వెంకీ తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చేసిన రెండు సినిమాల్లోనూ రష్మికనే హీరోయిన్ గా పెట్టుకున్నారు ఇప్పుడు కూడా తనతో పాటు తన లక్కీ చామ్ రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు భీష్మ తర్వాత వెంకి చిరంజీవితో సినిమా చేయాల్సింది కానీ అది సరిగా మెటీరియలైజ్ అవ్వలేదు ఇక నితిన్ కూడా ప్రెజెంట్ సీరియస్ డ్రామా మూవీ చేస్తున్నారు అటు రష్మిక బాలీవుడ్ లో యానిమల్ తో పుష్ప టూ చేస్తోంది ఈ క్రేజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో అంటూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు జనం పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్న బన్నీ డైలాగ్స్ అతనికే యాక్ట్ అవుతున్నాయి అంతకుముందు జస్ట్ టాలీవుడ్ హీరోగా ఉన్న బన్నీ ఇప్పుడు బ్రాండ్ లో టాప్ దూసుకెళ్లిపోయాడు దూసుకెళ్ళిపోయాడు బ్రాండింగ్లో బ్రాండ్ వాల్యూలో బాలీవుడ్ సెలబ్రిటీస్తో పోటీ పడుతున్న బన్నీ సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుని తన క్రేజ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అలు అర్జున్ బ్రాండ్ వాల్యూ ఫైర్లా వెలిగిపోతోంది అది అలా ఇలా కాదండోయ్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ రేంజ్లోకి బన్నీ బ్రాండ్ వాల్యూ చేరిపోయింది ఎప్పుడూ లేనంతగా లాస్ట్ ఫోర్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే బన్నీ బ్రాండ్ వాల్యూ హైయెస్ట్ గా ఉన్నట్లు అనౌన్స్ చేసింది ఓ సర్వే టాప్ సెలబ్రిటీస్ ని సైతం పక్కన పెట్టి బాలీవుడ్ స్టార్లకు ధీటుగా బన్నీ రెండు వందల అరవై కోట్లతో లో దూసుకుపోతున్నాడు ఇక ఇప్పటికే లాస్ట్ ఇయర్ ఇండియా ఆఫ్ ద ఇయర్ అందుకున్న బన్నీ నేషనల్ లెవెల్లో బాగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సౌత్ లో ఎక్కువ డిపాజిట్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బన్నీ క్రేజ్ సంపాదించుకున్నాడు పుష్పతో ఆల్ ఓవర్ ఇండియా బన్నీ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు అందుకే ఇండియాలో టాప్ వాల్యుబుల్ సెలబ్రిటీల లిస్ట్ లో సౌత్ నుంచి టాప్ ప్లేస్ సంపాదించుకున్నాడు బన్నీ అల్లు అర్జున్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ల బ్రాండ్ విలువతో ఓవరాల్ గా ఇరవయవ స్థానంలో ఉన్నారు అల్లు అర్జున్ దాదాపు పది బ్రాండ్లతో పాటు మరికొన్ని యాప్స్ కి బ్రాండింగ్ చేస్తున్నారు బన్నీ ప్రోడక్ట్ గురించి ఒక్క మాట చెబితే చాలు చిన్న యాడ్ ఇస్తే చాలు టర్నోవర్ కోట్లలో జరుగుతుందని బ్రాండింగ్ కోసం అందరూ బన్నీ కోసం క్యూ కడుతున్నారు అందరూ లిమిటెడ్ బ్రాండ్స్ కి ప్రమోట్ చేస్తుంటే బన్నీ మాత్రం అన్ని మోస్ట్ హ్యాపీనింగ్ బ్రాండ్స్ కే సై అంటున్నారు బన్నీ రెగ్యులర్ గా అందరూ వాడే టెక్నాలజీ ఎడ్యుకేషన్ తో పాటు కేఎఫ్సీ రెడ్ బస్ కోలా జొమాటో లాంటి మరికొన్ని యాడ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు దీంతో అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అవుతూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు బన్నీ చేసిన యాడ్స్ కాంట్రవర్సీ అయినా కూడా ప్రమోషన్ల విషయంలో ప్రజెంటేషన్ విషయంలో తన స్టైల్ డిఫరెంట్ కాబట్టి ఎక్కువగా బ్రాండింగ్ లో బన్నీ మిగతా హీరోల్ని మించి దూసుకుపోతున్నారు సూర్య అప్కమింగ్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది పది భాషల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య రెగ్యులర్ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టి తీస్తున్నారు అంత రిస్క్ అవసరమా అసలు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి రీజన్ ఏంటని ప్రొడ్యూసర్ని అడిగితే అంత ఆయనే చేశారంటూ రాజమౌళి పేరు చెబుతున్నారు సూర్య సినిమాలో రాజమౌళి ఎలా ఇంటర్ఫీర్ అయ్యారు సూర్య నలభై రెండవ సినిమా నెవర్ బిఫోర్ మేకింగ్తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఫస్ట్ లుక్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ నార్మల్గా సూర్య సినిమాలకయ్యే బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టి ఈ సినిమా చేస్తున్నారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూర్యకి అసలంత మార్కెట్ ఉందా మరీ భారీ బడ్జెట్తో తెరకెక్కించాలంటే రిస్క్ కదా అంటే ఆ రిస్క్ రాజమౌళి తీసుకుని మనకి మంచిదారి చూపించారు అంటూ సమాధానం చెప్తున్నారు జ్ఞానవేల్ రాజమౌళి బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తీయకపోతే క్వాలిటీ మేకింగ్ గురించి సౌత్ పెద్దగా ఆలోచించేది కాదు ప్రెసెంట్ ఉన్న పుష్ప కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ ఇవన్నీ బాలీవుడ్లో కలెక్షన్లు కురిపిస్తున్నాయంటే అవన్నీ కంటెంట్తో పాటు మేకింగ్ తోనే సాధ్యం అందుకే ప్రెజెంట్ చిన్న చిన్న హీరోలు పెద్దగా మార్కెట్ లేని హీరోలు కూడా భారీ ప్రాజెక్ట్స్ తో భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు లేటెస్ట్ గా కన్నడలో తప్ప సౌత్ లో పెద్దగా తెలియని సజా కూడా వంద కోట్లతో సినిమా చేస్తున్నారు సౌత్ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిల్పా శెట్టి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అంతకు ముందు అసలు యాభై కోట్లు మించి సినిమాలు చెయ్యని కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు హెవీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది రీసెంట్ గాని అసలంత మార్కెట్ లేని ఉపేంద్ర కూడా దాదాపు తొంభై కోట్ల బడ్జెట్ తో కబ్జా సినిమా చేశారు ముందు కిచ్చా సుదీప్ కూడా ఇదే రేంజ్లో విక్రాంత రోనా రిలీజ్ చేశారు కన్నడలోనే కాదు తెలుగు తమిళ్ మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నాయి మినిమం వంద కోట్లు ఖర్చు పెట్టి క్వాలిటీ మేకింగ్ మూవీస్ చేస్తున్నారు మేకర్స్ మణిరత్నం స్టార్ కాస్ట్ విషయంలో తప్ప పెద్దగా ఖర్చు పెట్టరు కానీ పొనియన్ సెల్వన్ తో మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాని టేకప్ చేసి వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసి సక్సెస్ కొడుతున్నారు ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా హీరో ఎవరనేది చూడకుండా మార్కెట్ లెక్కలేసుకోకుండా క్వాలిటీ మేకింగ్ కోసమే భారీ బడ్జెట్ తో సినిమాలు చేయటానికి రాజమౌళి కారణమంటున్నారు ఇండస్ట్రీ జనాలు హాలీవుడ్ లో ఇండియన్ యాక్టర్స్ చేయడం కొత్త కాదు అయితే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ మాత్రమే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సీన్ మారింది హాలీవుడ్ టాప్ డైరెక్టర్లు మన ఇండియన్ యాక్టర్స్ని ఏరి కోరి ఎంచుకుంటున్నారు ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్నే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ లిస్ట్లో సౌత్ స్టార్లు కూడా యాడ్ అయ్యారు సంవత్సరం సౌత్ టు నార్త్ చాలా మంది హాలీవుడ్ ఎంట్రీతో గ్లోబల్ రేంజ్ ఇమేజ్ సంపాదించుకోబోతున్న స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అయిపోతోంది ఇక్కడ స్టార్స్ ని హాలీవుడ్ మేకర్స్ వెతుక్కుంటూ వస్తున్నారు ప్రియాంక చోప్రా దగ్గర్నుంచి మొన్న మొన్న వచ్చిన శోభితా ధూళిపాళ వరకు హాలీవుడ్ సినిమాల్లో సత్తా చూపించిబోతున్నారు ప్రియాంక చోప్రా క్వాంటికో దగ్గర నుంచి హాలీవుడ్ లో సందడి చేస్తూనే ఉంది లేటెస్ట్ గా లవ్ తో పాటు సిటాడెల్ సిరీస్ తో రిమార్కబుల్ ప్లేస్ సొంతం చేసుకుంది హాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ గ్యాల్ గటాడ్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న హాట్ ఆఫ్ స్టోన్ నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయింది అలియా టామ్ హార్పర్ డైరెక్షన్ లో లో రిలీజ్ కాబోతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ తో అలియా తన యాక్షన్ స్కిల్ చూపిస్తోంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా కూడా బాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ కి జంప్ అయింది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తోంది సమంత ఫిలిప్ డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తిమోరి ఎన్ మురారి అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది మరో వర్సటైల్ హీరోయిన్ శోభిత దూళ్ళిపాళ్ళ కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది పొనియన్ సెల్వన్ తో మంచి మైలేజ్ తెచ్చుకున్న శోభిత దేవ్ పటేల్ డైరెక్ట్ చేస్తున్న మంకీ మ్యాన్ అనే యాక్షన్ థ్రిల్లర్స్ తో ఆడియన్స్ ముందుకి రాబోతోంది ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ స్టార్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ హాలీవుడ్ ఏజెన్సీతో అయ్యారు అమెరికన్ స్పై థ్రిల్లర్ గా ఈ ప్రాజెక్టు లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు హృతిక్ కొత్త సంవత్సరం కొత్త సినిమా లుక్ రివీల్ చేసిన బాలయ్య ధూమ్ ధామ్ దోస్తాన్ తో సందడి చేస్తున్న నాని రావణాసుర నుంచి మాస్ నంబర్ రిలీజ్ చేసిన రవితేజ సాంగ్ తో టీజ్ చేస్తున్న ఏజెంట్ నోనో అంటున్న అనుష్క ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ అప్డేట్స్ బాలయ్య కొత్త సంవత్సరం తన కొత్త సినిమా నుంచి సరికొత్త లుక్ రివీల్ చేశారు బాలకృష్ణ కాజల్ జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి పవర్ఫుల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది టీం వారం రోజుల్లో థియేటర్లోకి వస్తున్న దసరాని ఫుల్ హైలో ప్రమోట్ చేస్తున్నారు నాని పాన్ ఇండియా వైడ్ గా మార్చి ముప్పై రిలీజ్ అవుతున్న దసరా మూవీకి సంబంధించి ధూమ్ ధామ్ దోస్తాన్ వీడియో సాంగ్ ని ముంబైలో రిలీజ్ చేసి సందడి చేశారు నాని సుధీర్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా చేస్తున్న సినిమా రావణాసుర ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి డిక్కా డిష్యూమ్ అనే మంచి మాస్ నెంబర్ రిలీజ్ చేసింది టీమ్ అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఏజెంట్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది సూథింగ్ రొమాంటిక్ సాంగ్ తో తన రొమాంటిక్ యాంగిల్ ని చూపిస్తున్నాడు ఏజెంట్ మిస్ అండ్ మిస్టర్ పొలిసెట్టి నుంచి సాంగ్ రిలీజ్ చేసింది టీం అనుష్క నవీన్ పొలిసెట్టి జంటగా మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నోనో అనే ఇంట్రెస్టింగ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కామెడీ ట్రాక్ నుంచి సీరియస్ సబ్జెక్ట్స్ తో హిట్ కొడుతున్నాడు నరేష్ ఉగ్రం రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగానే తన అరవై ఒకటో సినిమాని కొత్త సంవత్సరం సందర్భంగా మొదలుపెట్టారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ ఉన్నారు నాగశౌర్య పవన్ బసంశెట్టి డైరెక్షన్ లో నాగశౌర్య చేస్తున్న సినిమాకు సంబంధించి రంగబలి టైటిల్ అనౌన్స్ చేశారు టీం కన్నడ నుంచి వచ్చిన రీజనల్ సినిమా అయినా కూడా ఇండియన్ వైడ్ గా సూపర్ హిట్ అయిన సినిమా కాంతార రక్షిత్ శెట్టి సప్తమి గౌడ్ జంటగా తెరకెక్కిన కాంతార సినిమాకి ప్రీక్వెల్ కి సంబంధించి రైటింగ్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేసింది టీమ్ సో చూశారు కదా ఇది వాల్టిటన్ మ్యాక్స్ మరిన్ని లేటెస్ట్ అండ్ ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ మీట్ అవుదాం కీప్ వాచింగ్ టన్ టీవీ బాయ్